What are your qualifications? Your strengths? Weaknesses? Is everything okay? సరే లాస్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పగానే ఫస్ట్ ఏం చేస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను సార్. వాట్ అంటే ఈ లాక్డౌన్ వల్ల బాగా లేజీ అయిపోయాను, అదే ఇంట్లో సోఫా మీద కూర్చొని పని చేస్తే ఉంటుంది సార్. గెట్ అవుట్. ఏ ముహూర్తం లాక్డౌన్ వచ్చి జాబ్ పోయిందో కానీ ఒక్క జాబ్ దొరకట్లేదు. అసలు జాబ్ చేయాలని ఇంట్రెస్టే పోయింది, కానీ ఎన్ని రోజులని ఖాళీగా ఉంటాం? అయినా ఇంట్లో వాళ్ళు తిప్పుతుంటే సిగ్గుగా లేదు. ఏంట్రా ఎలా చా జాబ్ రాలే. ఏంటే నాకేం తెలుసు, ఇప్పుడేంటి జాబ్ రాలేదని ఇంటికి రావద్దంటావా? సర్లే ఇంటికి వచ్చి మాట్లాడతా. ఆ ఇంటికే వస్తాలే, పెట్టేయ్. జాబ్ లేకపోతే మనిషిలా కూడా చూడట్లేదు. హాబయ్య ఇప్పుడు ఇంటికెళ్ళి ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. లాక్డౌన్లో జాబ్ పోయింది భయ్యా, కనీసం ఒక్క జాబ్ కూడా రావట్లేదు తర్వాత. సేమ్ భయ్యా. సేమ్ భయ్యా. మీకు ఇది ఎన్నో ఇంటర్వ్యూ? ఫోర్త్. ఫిఫ్త్ భయ్యా. ఫోర్త్ ఫిఫ్త్కి ఇలా ఫీల్ అయిపోతున్నారు. నాది 40వది, నేను ఎలా ఫీల్ అవ్వాలి? మరి మీది? ఫస్ట్. ఫస్ట్ ఫస్ట్దా? ఎలా చైతు సెలెక్ట్ అయ్యావా? అది లేదన్నా. నేను అప్పుడే చెప్తూనే ఉన్నా ఇవన్నీ అవసరమారా అని. అయినా ఇంట్లో కూర్చొని చేసి 40,000 రూపాయలు వచ్చే జాబు రాది, చేయమంటే చెయ్యవు. 40,000 అంటే అది? రే బయట వాళ్ళు చెప్తే నువ్వు అనుమానం పడాలరా, నేను నీ సొంత అన్నయ్యను. ఆ జాబ్ చేసే కదా సెటిల్ అయ్యాను, సొంత కారు కూడా కొన్నాను. ఇంకా దేని గురించి అనుమానిస్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? ఇదేదో మనకు సెట్ అయ్యేలాగుంది. ఇంకా అదే దారేమో అన్న, నీ కంపెనీలోనే జాయిన్ అవుతా. ఎన్నాళ్ళకు మంచి డిసిషన్ తీసుకున్నావురా, ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. సరేనా? పద. సరేనా. సార్ 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 చెప్పండి. అదే ఆ జాబ్. ఏది? అదే ఇంట్లో కూర్చొని 40,000 సంపాదించేది. చూసేవారా, నువ్వు తప్ప అందరు నమ్ముతున్నారు. నీ పేరేంటన్నా? సుహాస్. ఓకే నా నెంబర్ తీసుకోండి. షూర్. 9676969696 ఒకసారి నాకు కాల్ చేయండి. చూడండి బ్రదర్, ఇంట్లో కూర్చొని చేసే జాబ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీకు ఓకే అయితేనే కాల్ చేయండి, లేదంటే లేదు. ఓకే? డన్. షూర్. థ్యాంక్ యూ. బాయ్. రారా. ఫోన్ చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? హలో. హలో సార్. సార్ మీ దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదో ఉన్నాయంట కదా సార్. మీరు? అదే సార్, నిన్న మీరు ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చారు. సుహాస్? అతను ఇంతకుముందు నాకు ఆల్రెడీ కాల్ చేశాడు, మనోడు జాబ్ కూడా ఇచ్చేసాను, 40,000 శాలరీ. సార్ నా పేరు సుహాస్ కాదు సార్, నా పేరు రవితేజ. అంటే నేను కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నాను. నాకు కూడా ఏదైనా జాబు చూడొచ్చు కదా సార్. చా, చాలా లేట్గా కాల్ చేశారండి. అసలే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, ముందు కాల్ చేసి ఉంటే బాగుండేది. సార్ అంత మాట అనకండి సార్, రోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే నరకం అనుభవిస్తున్నాను సార్. ఫోన్ ఎత్తితే జాబ్ లేదని తిడతారు, ఫోన్ ఎత్తకపోతే జాబ్ లేకుండా ఏమైనా చేసుకున్నానని బాధపడతారు సార్. సార్ మీరే ఎలాగైనా జాబ్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. అర్థం చేసుకోండి సార్. సరే సరే. సార్ ఇంటర్వ్యూకి ఎప్పుడు రమ్మంట సార్? అవన్నీ ఉండవులే కానీ నీ రిజ్యూమ్, సర్టిఫికేట్స్, బ్యాంక్ డీటెయిల్స్ వాట్సాప్ పంపించాలి. ఓకే సార్, ఇప్పుడే పంపించేస్తున్నాను సార్. సర్టిఫికేట్స్, బ్యాంక్ డీటెయిల్స్ సెండ్. అమ్మయ్యా దేవుడా, ఎలాగైనా సెలెక్ట్ కావాలి.
సెలెక్ట్ అయిపోయానా అంటే నాకు జాబ్ వచ్చేసింది. హలో మమ్మీ, నువ్వు కాల్ చేసావు? అంటే అయినా పని పాట ఏదైనా ఉంటే కదా. ఉంది, పని ఉంది. ఏంటి? నాకు జాబ్ వచ్చింది మమ్మీ. 40,000 సాలరీ, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చేసే పనికి 40,000? అదేం పనిరా? అది అవును, ఏం పని? నీకు అర్థం కాలేమ్మా. అమ్మా, నాకు బాస్ కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తా. హలో సార్. ఏం రవి, ఫ్రీ ఉన్నావా? సార్, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? మా కంపెనీకి ఒక పాలసీ ఉందయ్యా, ఎంప్లాయీకి ఇంట్రెస్ట్ లేకుండా ఏ ఒక్క పని కూడా చేయించాం. స్పెసిఫిక్ టైం అంటూ ఏమి ఉండదు, నీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇంతకీ నా వర్క్ ఏం సార్? మా కంపెనీకి ఇంకో పాలసీ ఉందయ్యా. ఓహో. ఏ ఒక్క ఎంప్లాయీకి స్పెసిఫిక్ వర్క్ అంటూ ఏమీ ఉండదు. ఒకే వర్క్ మంత్ మంత్ చేయాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకే మంత్లీ ఒక్కొక్క వర్క్ ఇస్తూ ఉంటాం. ఓహో. నువ్వు కొత్త కాబట్టి ఫస్ట్ డేటా ఎంట్రీతో స్టార్ట్ చేద్దాం, నీకు ఓకేనా? షూర్ సార్. నీకు మెయిల్ పంపించాను, అందులో వర్క్ డీటెయిల్స్ ఉంటాయి, నీకు నచ్చినప్పుడే వర్క్ చేయి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మయ్యా, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకసారి బాస్ కాల్ చేద్దాం. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఎంతో మంది ఆదుకుంటూ ఉంటాడు కదా, బిజీగా ఉంటాడులే. రే రే, ఈరోజు సాలరీ పడుతుంది రా, ఇచ్చేస్తాను రా. వీడొచ్చాడంటి? ఏంటి, నెల రోజులుగా అసలు రూమ్ నుంచి బయటికి రావట్లేదు? ఏంటి, అంతా ప్యాక్ చేసుకున్నావు? రూమ్ ఖాళీ చేస్తున్నాను రా. ఈ తొక్కలో ఫ్లాట్లో ఎవరుంటారు చెప్పు. మంచి విల్లా చూసుకుంటున్నా. విల్లానా? 40,000 శాలరీ వస్తుంటే ఈ దిక్కుమాలిన కొంపలో ఎవరుంటారు రా? మంచి విల్లా చూసుకున్నా. నీ జాబ్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ మంతే వచ్చిందిరా. మీ అందరికి శాలరీ పడ్డాక సర్ప్రైజ్ పార్టీ ఇద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఓహో. విల్లానే కాదురి, ఒక కారు కూడా బుక్ చేశా. ఏం కంపెనీ? మారుతి. నేను అడిగింది కార్ కంపెనీ కాదు, నువ్వు జాబ్ చేస్తున్న కంపెనీ పేరేంటని. లక్డీ కా ఫూల్. అవునా? అదెక్కడ? ఇక్కడే. ఇక్కడెక్కడ? ఇక్కడే రా. ఎక్కడ అంటే ఇల్లు చూపిస్తావేంటి? ఇంట్లో కూర్చొని 40,000 సంపాదిస్తున్నాను రా నేను. 40,000? వీలేదన్నా ఇంటర్వ్యూ దగ్గర కలిసారా? అవును. నీకెలా తెలుసు? అందులో ఒకడు కొంచెం పొడుగ్గా బక్కగా, ఇంకొకటి కొంచెం దిట్టంగా ఉండి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడా. అవునరా. జాబ్ లేకపోతే వేస్ట్ భయ్యా, మనుషులా కూడా చూడరు భయ్యా అని చెప్పేసి ఓరాక్షన్ చేశాడా? అవును. నీకెలా తెలుసు? అప్పుడు ఒక పెద్ద ఆ పొడుగుడి దగ్గరకు వచ్చి, ఎందుకురా ఇదంతా మన దగ్గర చేయొచ్చు కదా, 40,000 ఇంట్లో చెప్పాడా? ఓ, నువ్వు కూడా అక్కడే ఉన్నావా? అక్కడ లేను, అప్పుడెప్పుడో ఉన్నా. రే, అదంతా పెద్ద స్కామ్ రా. స్కామా? వీళ్ళంతా జాబ్ లో రిజెక్ట్ అయిన వాళ్ళందరినీ ట్రాప్ చేసి ఈజీ ఎర్నింగ్ ఆప్షన్ చూపించి టెంప్ట్ చేసి డబ్బులు గుంచుతారు రా. అయినా నా దగ్గర డబ్బులేం తీసుకోలేదురా. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చావు కదా. అవునరా. ఎంతనో ఇప్పుడు దాంట్లో 60,000 దాకా ఉన్నాయరా. ముందు అర్జెంటుగా వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోరా. అయిపోయిందిరా. అంతా అయిపోయింది. సాలరీ క్రెడిట్ అవుతుందని మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటే డెబిట్ మెసేజ్ వచ్చిందంటరా. మోసం చేశారు. రెడీనా? రెడీ. అరే సుహాసు, లాస్ట్ టైం కొంచెం ఓవర్ యాక్షన్ చేసావు, ఈసారి కొంచెం తగ్గించు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఆ ఎమోషనల్ డైలాగ్స్కే వాళ్ళు పడేది. ఐ నో జాబ్లెస్ పీపుల్స్ పల్స్. వీ నో హౌ టు ప్లే కబాడీ విత్ జాబ్లెస్ పీపుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్దామా? రే, వస్తున్నాడు. Mm.
అమ్మా సెలెక్ట్ కాలేదమ్మా. చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. నీ పేరేంటి? శ్రావ్య. ఎంత బాగుందో. ఏంటి పేరేనా? కాదు, నీ ఫ్రెండ్. ఏంట్రా పడిపోయావా? పడేస్తా చూడు. అది రిచ్చు, మన స్లమ్ము, ఒరకొడే ఛాన్స్ లేదు. స్లమ్ముని రిచ్ చేస్తా. ఒసే వెళ్దామా? వెళ్దామే, వెళ్దాం. అవునే పవిత్ర, నీ సప్లీ క్లియర్ అవ్వలేదంట కదా, మీ అమ్మ బ్యాంక్ కట్టేసుకుంటుంది.